28కి కరెక్ట్గా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఎమ్మెల్యేలా. ఆ రోజుల్లో కమెడియన్ అలీని హీరోని చేసి ఎమ్మెల్యేల సినిమాని తీయడం ఇండస్ట్రీలో ఒక పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయింది. ఆ సినిమా అప్పుడు రిలీజ్ అయ్యి అప్పటి భారీ చిత్రాలన్నింటినో రికార్డులన్నింటినీ క్రాష్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది. మ్యూజిక్ ఇప్పటికీ కూడా ప్రతిరోజు మనకు ఆ ఎమ్మెల్యేల పాటలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో ఎమ్మెల్యేల 2 స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 20 ఏళ్ళకి ఎమ్మెల్యేల 2 సేమ్ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి ఆశీస్సులతో కృష్ణారెడ్డి గారు డాక్టర్ కేవీ సతీష్ హీరోగా డిఎస్ మ్యాక్స్ బ్యానర్లో క్రిస్వీ ఫిలిమ్స్ ఎమ్మెల్యేల 2 చేయడం ఒక ఇది ఒక రికార్డు. 20 ఇయర్స్ తర్వాత ఎమ్మెల్యేల 2 రావడం. ఈ 20 ఇయర్స్ అయిన సందర్భంలో అప్పటి విశేషాలని వాటిని అచ్చిరెడ్డి గారు తెలియజేస్తారు. అప్పటి ఎమ్మెల్యేల ఉత్సాహం, అప్పుడు ఎమ్మెల్యేల సరదా, అప్పుడు ఎమ్మెల్యేల సక్సెస్, అప్పుడు ఎమ్మెల్యేల కలర్స్, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు మీలో ఎంతోమంది మాతో జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది జర్నలిస్టులు, ప్రెస్ పీపుల్ మాతో మొదటి నుంచి కలిసి ఉన్నవాళ్ళు ఇవాళ కూడా కనపడుతూ ఉంటే ఆ రోజులన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. మళ్ళీ అలా చేయాలి, అంత గొప్పగా చేయాలి, అంత మంచి సినిమాలు చేయాలి అనే తపన అసలు ఆ రోజు నుంచి ఈ రోజుకి అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. దీనికి తోడుగా మొట్టమొదటిగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి. దేనికంటే ఎప్పుడు ఎక్కడ కనపడినప్పటికీ కూడా సాధారణంగా అందరూ బాగా పలకరిస్తారు నన్ను, నేను కూడా అంతే ఆప్యాయంగా పలకరిస్తాను వాళ్ళ మూలంగానే కదా. కానీ వాళ్ళు కనపడినప్పుడల్లా ఏమండి మీరు ఈ మధ్య సినిమాలు చేయట్లేదేంటి, అంత మంచి సినిమాలు చేశారు, ఎమ్మెల్యేల లాంటి సినిమా ఎప్పుడు వస్తుంది, మీరు ఉండే కామెడీ ఆ స్టైల్ కామెడీ వల్గారిటీ లేకుండా ఈ మధ్య సినిమాలు ఎక్కడున్నాయో చెప్పండి, మీరు ఆ రోజుల్లో ఎంత చక్కగా చేసేవారు, హోల్ ఫ్యామిలీ వెళ్ళి చూసేవాళ్ళు, ఇలాగా ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటూ ఉంటే జనరల్గా ఎవరు మనల్ని అభినందించినప్పటికీ కూడా మనలో ఉన్న పాజిటివ్ని ఎప్పుడైతే వాళ్ళు ప్రొవోక్ చేస్తూ ఉంటారో, అవును ఏంటి మనం చేయాలి మనం చేయాలి మనం చేయాలి మనం చేయాలి, ఓ మంత్రంలాగా, ఒక ప్రార్థనలాగా, ఒక తపస్సులాగా, ఆ శక్తి అలాగే ఉండిపోయింది, ఆ కోరిక అలాగే ఉండిపోయింది చేయాలి అలాగని. ఈ మధ్యకాలంగా కాస్తంత గ్యాప్ ఆ ఇంగ్లీష్ ఫిల్మ్ చేయటం దాని మూలంగా వచ్చిన తర్వాత అలాంటి ఆ రోజుల్లో చేసినటువంటి ఒక మంచి ఫిలిం మళ్ళీ చేయాలి అనేటటువంటి ఒక కోరిక, ఈ కోరిక ఉన్నప్పుడల్లా ఆనాటి జ్ఞాపకాలు, అరే ఎంత మంచి మ్యూజిక్ చేసాము ఆ రోజు మళ్ళీ అలా చేయాలి, ఇంత మంచి డైలాగ్ ఇవాళ కూడా చెప్తుంటారు, ఎక్కడ సార్ ఆ గోడ మీద పడకల లాంటి డైలాగు సీన్లోను, ఎక్కడ సార్ ఆ తనికాళ్ళు భరణి చెప్పినటువంటి డైలాగ్స్, చెల్లి పెళ్ళి ఇలాంటివి ఎన్నో వాళ్ళు ప్రతి డైలాగు, పోలీస్ స్టేషన్ సీన్ అంటారు, యముడి యొక్క పెర్ఫార్మెన్స్ అంటారు, ఆలీ యాక్టింగ్ అంటారు, ఇక చిత్రగుప్తుడు వీళ్ళందరూ అప్పటి బ్రహ్మానందం, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఒక అందమైనటువంటి అనుభూతులు మిగిలిచేసినటువంటి అలాంటి సినిమా మళ్ళీ చేయాలన్న ప్రేక్షకుల కోరిక, చేయాలన్న తపన, కేవలం ఇవన్నీ ఉంటే నేను సరిపోదు, అది నేనన్నా చేసుకోవాలి, లేదా నా మనసులో కోరికను ముందుకు తీసుకెళ్లే ప్రొడ్యూసర్ అన్నా కావాలి. సరే చూద్దాం, ఏదో ఒక రోజు భగవంతుడు ఉన్నాడు, మంచి టైం వస్తుంది, వస్తే డెఫినెట్గా మళ్ళీ ఆ రోజు వస్తుంది, మళ్ళీ ఆ రోజు వస్తే అలాగే మళ్ళీ మంచి సినిమాలు చేద్దాం అనేటటువంటి తపన. ఆ రోజుకి ఈ రోజుకి నో చేంజ్. అదేమిటి అనంటే ప్రామిస్. ఇదే ఎమ్మెల్యేల ఆ జరిగిన రోజుని ఒక 100 డేస్ ఫంక్షన్ అప్పుడు నేను ఒక మాట చెప్పా, ఇప్పటి వరకు నేను వల్గారిటీ కానీ డబుల్ మీనింగ్ కానీ ఇలాంటివి సినిమాలు నేను చేయలేదు, ఇకపై చెయ్యను, ఎప్పుడు చేయను, అలాంటి చేసే పరిస్థితే కనుక ఎదురయ్యి ఇక తప్పదు అని అనుకుంటే మానేస్తానేమో తప్ప చేయను అని ఆ రోజు నేను ప్రామిస్ చేశాను ఎమ్మెల్యేల 100 డేస్ ఫంక్షన్ అప్పుడు. ఆ రోజు ప్రామిస్ చేశాను, ప్రామిస్ ఇవాళకి కూడా కీపప్ చేశాను, ఇకపై ఎప్పటికీ కూడా కీపప్ చేసే ఉద్దేశమే కాదు, అదో పద్ధతి అంతే, అదొక సిద్ధాంతం, అదొక అదృష్టం, అది మీరు కల్పించిన అదృష్టం. కృష్ణారెడ్డి సినిమా అని అంటే ఏ మాత్రము అసలు వల్గారిటీ లేకుండా ఉంటుందనేటటువంటి మీ కాన్ఫిడెన్స్కి నేను సదా కృతజ్ఞుడై నా కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం సిద్ధపడిపోయి ఉన్నాను. అందుకని అలాంటి సినిమా తీయాలంటే మళ్ళీ దానికి కూడా కొంచెం ధైర్యం, దమ్ములు అన్నీ కావాలి. కానీ నాకైతే కాన్ఫిడెన్స్ అలాంటి సినిమాయే ఎక్కువ కలెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో అత్తారింటికి దారేది వచ్చింది, అది అలాంటి సినిమాయే కదా, మరి ఎంత కలెక్ట్ చేస్తుంది అంటే ఒక ఒక మంచి సినిమా,
ఫ్యామిలీ చూసేటటువంటి సినిమా ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటుంది, ఎప్పుడు గొప్ప కలెక్షన్సే ఉంటాయి. ఇది నమ్మాలి, ఇది ప్రేక్షకులు నమ్ముతున్నారు. మరి ఎస్, అలాంటి ప్రొడ్యూసర్ నమ్మాలి. అందుకనే ఒకటి చెప్తాను, కుడి ఎడమల డాల్ కత్తులు మెరియగా రాజు బెడల రవి తేజములెరలగా అని. ఇదిగో అప్పుడు ఆ రోజు యమలేనప్పుడు ఒక రాజులాగా కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వంతో ఇటు నా కుడివైపు ఉండి అచ్చిరెడ్డి గారు నడిపించారు. మళ్ళీ ఇప్పుడు యమలేనా టూకి వస్తే కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం ఎడమవైపు ఉండి అరుణ్ గారు నడిపిస్తున్నారు. అంచేతే కుడి ఎడమల డాల్ కత్తులు మెరయక రాజు వెడల రవి తేజమ్మలైన వేసి యమలైన అనేటటువంటి టూ అనే సినిమా తీయడం కోసం. ఇలా ఆనాటి ఆనందం, ఆనాటి ఉత్సాహం, ఆనాటి సరదాలు, ఆనాటి సక్సెస్లు, ఆనాటి పండగలు తలుచుకుంటూ తలుచుకుంటూ ఇవాళ అలాంటి పండగలు, అలాంటి ఉత్సాహము, అలాంటిది ఏం మాత్రం తరగకుండా వెన్న ఎక్కడికే పోకుండా మళ్ళీ అదే ఉత్సాహంతో యమలైన తర్వాత ఇమీడియట్గా ఒక సినిమా చేస్తున్నామా మనం? మరి మధ్యలో చాలా సినిమాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా యమలీల తర్వాత వెంటనే మళ్ళీ యమలీల టూ చేసేస్తున్నామా అనేటటువంటి ఫీలింగ్. 20 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ గడిచినట్టే లేదు. అసలు 20 ఇయర్స్ గడిచిందా అంటే ఎక్కడ గడిచింది, జస్ట్ అంకి మారిందేమో అన్న ఫీలింగ్. ఇలా పంచుకోవడం ఎంత అదృష్టంగా ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత ఒక సినిమా గురించి తలుచుకుంటూ మళ్ళీ అదే రిలీజ్ అయినటువంటి డేట్కి, 28వ తారీఖు రిలీజ్, 28వ తారీఖు రిలీజ్ వచ్చేస్తుంది, 28ని మనం తలుచుకుంటూ మళ్ళీ అదే యమలీల టూ చేయటం అనేటటువంటిది బహుశా ఇండస్ట్రీలోనే మీరందరూ నాకు కల్పించిన అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ ఓన్లీ ద ఫిలిం అంటిల్ నౌ హూ మేడ్ లైక్ దిస్. ఇక యమలీలకు వస్తే ఆ రోజుల్లో సత్యనారాయణ గారు, ఇప్పుడుకి వస్తే యమలీల టూకి వస్తే హీరో మోహన్ బాబు గారు. బ్రహ్మానందం మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే, ఎవర్ గ్రీన్, అదే స్టైలు, అదే పద్ధతి, అదే కామెడీ, ఇంకా రెచ్చిపోయి రెట్టించి ఆయన అదే పద్ధతిలో చేసుకెడుతున్నారు. ఇక బహుశా ఆ సినిమాకి ఈ సినిమాకి మనం కంపేర్ చేస్తే ఆ సినిమాలో ఉన్నటువంటి కోట శ్రీనివాసరావు మాత్రమే ఉన్నారు ఒక గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్లో, ఇక మిగతా ఎవరు కూడా లేరు. కొద్దిపాటి టెక్నీషియన్స్ బాగా మాకు కావాల్సిన వాళ్ళు కొంతమంది మాత్రం ఉన్నారు. బట్ ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా చేరినటువంటి కొత్త నీరైతేనే ఉన్న పాత నీరైతేనే అన్నీ కూడా చక్కటి తులసి తీర్థంలాగా పవిత్రమైనటువంటి పద్ధతుల్లో చాలా ఉత్సాహంగా మళ్ళీ ఇంకొక యమలేల, ఇంకొక యమలేలతో మళ్ళీ దంచేయాలి సార్ మీరు అనేటటువంటి వాళ్ళు ఇచ్చే ఉత్సాహంతో ఓ పరిగెడుతూనే ఉన్నా. ఇక ఈ సినిమా పర్టికులర్గా అటు యమలేల నుంచి ఈ యమలేలకు మాట్లాడుకుంటున్నాం కనుక ఈ యమలేలకు వస్తే అద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్స్ ఆవేళ అచ్చిరెడ్డి గారు ఎలాగో ఇవాళ వేళ కూడా అలాగే. అచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అచ్చిరెడ్డి గారి డిజైనింగ్లో ఇవాళ ఈ సినిమా చేస్తున్నాను అని అంటే నాకు ఆ యమలీల చేస్తున్నట్టే అనిపిస్తోంది తప్ప కొత్తగా ఏదో చేసేస్తున్నాం మనం అలా లేదు. కథ కొత్తదే, కథనం కొత్తదే, ఆర్టిస్టులందరూ కొత్త వాళ్ళే, కానీ కసి కొత్తది కాదు. అది నాకు నచ్చింది, కసి అదే 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 పరుగు, అదే సరదా, అదే సక్సెస్. మళ్ళీ ఆ సీన్స్ చూసుకుని వాళ్ళు బాగా యాక్ట్ చేస్తుంటే ఆర్టిస్టులు అదే ముచ్చట. ఓహ్, రియల్గా ఈ ప్రొఫెషన్లో ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందా? ఉంటుంది, అది నేను చవి చూస్తున్నాను. అందుకు నేను ప్రతి పేరు పేరున ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి అదృష్టం మీరందరూ నాకు కలగజేసినందుకు. అందుకనే స్టిల్ ఐ కీప్ అప్ మై ప్రామిస్ దట్ ఓన్లీ ఫ్యామిలీస్ హ్యాపీగా కూర్చుని చూసే సినిమాలు మాత్రమే చేస్తాను. అలాగని యమలీల 20 వసంతాలు అంటే చాలా మధుర స్మృతులు. కృష్ణారెడ్డి గారితో మనీషా ఫిలిమ్స్ అనే ఒక సంస్థను స్థాపించి కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి ఒక టెక్నీషియన్ని సినిమా పరిశ్రమకు పరిచయం చేయాలి, అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రజలు గుర్తించేటట్టు చేయాలనే ఒక తపనతోటి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఒక నిర్మాతగా మారానంటే దానికి కారణం కేవలం కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి ఆ సాంకేతిక నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలనే ఏకైక తపన. దానికోసం ఏవైనా చేయాలి అనే ఒక పట్టుదలతోటి తీసుకున్న నిర్ణయమే నన్ను సినిమా రంగం వైపు తీసుకొచ్చింది. ఆ ప్రయాణం ఇలా కొనసాగుతూనే ఉంది. యమలీల అనే ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకున్న ఫ్యాంటసీ, సోషియో ఫ్యాంటసీ సబ్జెక్ట్ చేసుకుని దాంట్లో ఆలీన్ హీరోగా ఎంచుకోవడం ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. మా శ్రేయోభిలాషులు కూడా చాలామంది మీరు కరెక్ట్గా ఆలోచించట్లేదేమో, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తున్నారేమో, ఒకసారి ఆలోచించి చెక్ చేసుకోండి అని హెచ్చరించారు.
సో అప్పుడు కూడా మేము సిన్సియర్గానే మిమ్మల్ని మేము చెక్ చేసుకుని మనం చేస్తున్నది కరెక్టా కాదా అని ఆలోచించుకుని ఎస్ కరెక్ట్ మనం చేస్తున్నది కరెక్ట్ అని ఒక నమ్మకంతో చేసినటువంటి ఆ ఎమ్మెల్యేల చిత్రం ఆ డెకేడ్ అంటే 1990 దశకంలో వచ్చినటువంటి చిత్రాల్లో గొప్ప చిత్రాల్లో టాప్ 10లో ఒక చిత్రంగా అందరి మన్ననలు పొందింది. అది ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచి ఆ సినిమా రిలీజ్ అయ్యి 400 రోజులు సక్సెస్ఫుల్గా రన్ అయిన అన్ని రోజులు కూడా ఆ ప్రతిరోజు ఆ సినిమా మాకు ఏదో ఒక ఎనర్జీని ఇస్తూనే ఉంది. ఆ ఎనర్జీనే ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రోజుకి నాలో ఆ కసి ఉంది, తపన ఉంది, నమ్మకం ఉంది, ఇన్ని చెప్పారు అంటే దాని కారణం. సో ఆ రోజునే అటు ప్రేక్షకులు, భగవంతుడు అందరూ కూడా ఏదో ఒక శక్తిని ఇచ్చారు మాకు. ఆ శక్తి ప్రభావంతో ఆ సినిమా పట్ల ఆ తపన అనేది బలపడుతూ వచ్చింది, మరింత బలపడుతూ వచ్చింది. అందుకనే యమలీల అంటే మాకు ఎంతో ప్రత్యేకమైన అభిమానం. కృష్ణవి ఫిలిమ్స్ ఆ రోజునే కృష్ణారెడ్డి గారు సక్సెస్ అవ్వాలి, కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి టాలెంట్ని అందరూ గుర్తించాలి, ఒక టాప్ టెక్నీషియన్గా పరిశ్రమలో గుర్తింపు పొందాలని నేను ఏదైతే తపన పడ్డానో అలాంటి తపన ఈ సినిమాలో ఎమ్మెల్యేల 2లో నటిస్తున్నటువంటి కేవీ సతీష్ని హీరో చేయాలి, అతనిలో ఉన్నటువంటి ఆలోచనలకు అనుగుణమైనటువంటి సినిమా నిర్మించాలి, ఏదో కమర్షియల్గా 4 డాన్సులు 4 ఫైట్లు చేసి ఒక మాస్ హీరో కమర్షియల్ హీరో జస్ట్ అట్లాగా ఫ్యాన్సీగా చేద్దామని ఆలోచన కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి తపన ఉన్నటువంటి, సామాజిక స్పృహ ఉన్నటువంటి, అలాగే ప్రజలకు ఏదో చేయాలని తపన ఉన్నటువంటి, ఒక చక్కటి హీరో లక్షణాలు ఉన్నటువంటి ఆ సతీష్లో అతను బిజినెస్ మ్యాన్గా ఎంత బిజీగా ఉన్నా, అతను సోషల్ యాక్టివిటీస్ ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ తపన గుర్తించినటువంటి అతని మిత్రులు, అతని బిజినెస్ పార్ట్నర్స్, అలాంటి స్టాండర్డ్స్ ఉన్న సినిమా చేయాలనే అన్వేషణలో కృష్ణారెడ్డి గారిని గుర్తించి, కృష్ణారెడ్డి గారు అయితేనే అలాంటి మన హీరోలో ఉన్న తపనని బయటకు తీసుకురాగలరన్న నమ్మకంతో అడగడం. సో మేము 1-10 సార్లు చెక్ చేసుకుని అన్నీ ఆలోచించుకుని రైట్ ప్రొడ్యూసర్స్ దొరికారు. సో వీళ్ళు డెఫినెట్గా మన ఆలోచనలను సక్రమంగా మన ఎమ్మెల్యేల టైంలో మనల్ని మనం నమ్మి మనం ఎలా అయితే చేయగలిగామో అంత పరిపూర్ణమైనటువంటి న్యాయం చేయగలిగినటువంటి నిర్మాతలు దొరికారనే ఒక నమ్మకంతో ఈ సినిమాకి అంగీకరించి, సో నాకున్న అనుభవంతో నాకున్నటువంటి ఆలోచనలతో మీకు మ్యాక్సిమం నేను సహకారం అందిస్తానని చెప్పి నేను వాళ్ళు ప్రోత్సహించడం. సో వాళ్ళు అనుక్షణం కూడా వాళ్ళ తపన చూస్తే ముచ్చటేస్తుంది. ఈ ఎమ్మెల్యేల 2 చిత్రం తీస్తూ గమనించుకుంటే అప్పుడే ఎమ్మెల్యేల మనం ఫస్ట్ ఎమ్మెల్యేలు తీసి 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ April 28 రిలీజ్ అయింది. ఆ రోజు రిలీజ్ అయ్యి ఎన్ని సంచలనాన్ని క్రియేట్ చేసింది, ఆ జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తా ఉంటే ఆ జ్ఞాపకాలని ప్రేక్షకులందరితో పంచుకోవాలి, మీడియాతో పంచుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో చాలామంది సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. ఆ రోజు ఎమ్మెల్యేలకి కవరేజ్ చేసిన వాళ్ళు పసులేటి రామారావు గారు, రాజుగారు, ఇలా చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అయింది. అలాగే ఎమ్మెల్యేలలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమాకు కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. అందరిలోని కూడా అదే తెప్పన ఉంది, అదే పట్టుదల ఉంది. మిగతా విషయాల గురించి ముందు ముందు మాట్లాడుకుందాం. ఈ 20 వసంతాల ఎమ్మెల్యేల సందర్భంగా ఆ ఉత్సాహంతో, మీరు ఇచ్చిన ఆశీర్వాద బలంతో ఎమ్మెల్యేల 2 వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. మా ప్రయాణం సఫలీకృతం అవ్వాలని, మేము విజయం సాధించాలని మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.